103 అధ్యాయం అంత ధ్యానించు ఉత్తర ప్రత్యుత్తరగా చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. పక్షిరాజు వలె పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతజ్ఞతగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేయును, ఇశ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచును. మన పాపమును బట్టి మనకు ఆయన ఎల్లప్పుడు వాజ్యమాడు వాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు కావాలి వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల జాలిపడును. నరుని ఆయు గడ్డి వలె నున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఆయన నిబంధనను గైకొంచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకొను వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశం ముందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజపాలన చేస్తున్నాడు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన ప్రచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. అందరికీ మూసుకున్నట్టే చిన్న పాదండి. మహాపరిశుద్ధ కన్నమైన దయమైన సృష్టికర్త స్తోత్రాలు తండ్రి, ఇప్పటికి క్షేమం కోపం లేకపోయిన స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీ వాక్యం ధరించిన మా మధ్యలో మీరు ఉన్న తండ్రి, మధుర స్తోత్రాలు తండ్రి. యెహోవా మా ప్రాణం సంతోషం సహాయం తండ్రి, కృప చూపించిన తండ్రి, మధుర స్తోత్రాలు తండ్రి. స్థితి ఆరాధించి మా నియమం నడిపించమని తండ్రి, మధుర మనం చేతిలో పనిచేసేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం. ఈ కీర్తనలో 103 అధ్యాయం చూసుకున్నట్టే దీన్ని 4 భాగాలుగా విభజించబడ్డది. 1-2 వచనంలో ఒక భాగంగా, 3-5 వరకు రెండో భాగంగా, 6-19 వరకు మూడో భాగంగా, 20-22 వరకు నాలుగో భాగంగా. మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినట్టయితే, బైబిల్ మొత్తం చదివినట్టే దాని సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే దేని గురించి అంటే, ఈ 103 అధ్యాయం దాని చాలా శ్రేష్టమైన అధ్యాయం. మనం దేవుడు మనల్ని ఎందుకు స్తుతించారంటే దేవుణ్ణి సన్నతించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. బైబిల్ మొత్తం చదివి నాకు అసలు ఏం చెప్పిన సారాంశం అంటే, దేవుని మనల్ని ఏర్పరచుకున్నది దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని సన్నతించడానికి మనల్ని ఏర్పరచుకున్నది. సో ఈ ధ్యానంశాలకు మనం వెళ్దాం. ఏమంటుంది దావీదు అంటే, దావీదు ఒక గొర్రెల కాపరి, గొర్రెల కాపరికం నుంచి ఒక రాజుగా ఎన్నో యుద్ధాలు చేసి ఒక చక్రవర్తిగా అవుతాడు. ఆ చక్రవర్తి అయిన దావీదు ఏమని రాస్తున్నాడు అంటే, ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను ఎవరితో చెప్తుండు, మనక ఆయన ప్రాణానికే చెప్తుండు. ఇక్కడ ఏమని చెప్తున్నా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటుండు. మనం సన్నతించుము అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దానికి దేవుని స్తుతించమని అర్థం వస్తుంది. మనం ఒకసారి ఇంగ్లీష్లో చూసుకున్నట్టే ఇంగ్లీష్లో సాంగ్ కూడా ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఉంటుంది. అంటే బ్లెస్ ద లార్డ్ అంటే, అక్కడ బ్లెస్ ద లార్డ్ అంటే, బ్లెస్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి, ఒకటి ఆశీర్వదించు, ఇంకోటి
స్తుతించు అని కూడా మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో. సో అక్కడ ఒక రకం ఉంది, మరి ఇక్కడ ఒక రకం సన్నతించమని ఉన్నది, ఇక్కడ బెస్దలాలు ఉన్నది. మరి అదే 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 ఆది కాండంలోకి మనకి వెళ్తే ఆది కాండంలో ఏమని ఉంటుంది, అక్కడ కూడా దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు. అక్కడ కూడా ఇంగ్లీష్ ఏమంటే బెస్దలాడు, మరి ఇక్కడ కూడా బెస్దలాడు. మరి ఇక్కడ సన్నతించము అని ఎందుకున్నారంటే మన బైబుల్ ట్రాన్స్లేటర్స్ దీన్ని సన్నతించుమ రెండు రక మనకు ఆశీర్వాదం అనేది మూడు రకాలు ఉంటుంది. ఒకటి దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు, ప్రజలు ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మిల్కా సెల్ చూసినట్టయితే అబ్రహాను ఆశీర్వదించుడు. సో ఒక ప్రజలు ఒక జనం జనమును ఆశీర్వదించుడు. అదే మనం మనుషులు దేవుణ్ణి కూడా ఆశీర్వదించవచ్చు అని దీని సారాంశం. అంటే ఒక లేని స్థితి ఉండి ఒక దేవుడు పై స్థాయి ఆశీర్వదించి డైరెక్ట్ ఆశ్రయించడం కాదు, దేవుడు ఒక స్తుతించడం అన్నట్టు. అంటే ఏ రకంగా దేవుని ఆశీర్వదించడం అంటే మనకు చేసిన మేలులన్నింటినీ గుర్తు చేసుకుంటూ దేవుని దేవా ఈ ప్రాణం నువ్వే ఇచ్చావు, నాకు ఈ జీవం నువ్వే ఇచ్చావు, నాకు ఎన్నో మేలు చేసావని ప్రతిదీ గుర్తు చేసుకుంటా దేవుని యొక్క స్తుతించడమే దేవుని యొక్క ఆరాధించడం అన్నట్టు. సో దేవుని ఒక దీన్ని ఏంటంటే సన్నతించమన్నట్టు, అంటే దేవుని ఒక సన్ని ఆశీర్వాదించు అన్నట్టు, సన్నతించు స్తుతించడం ఇవన్నీ వస్తాయి అన్నట్టు. మనం అలాగే చూసుకున్నట్టయితే నా అంతరంగంలో ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఏమంటే నా అంతరంగంలో ఉన్న సమస్తమ ప్రతిదీ మనం ఆరాధించడం ఎలా చేస్తూ దేవాస్తుతి అని చెప్పి మన ప్రాణంతో ఎప్పుడైనా సన్నతించిన దేవుని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ప్రతిదీ అనువనువులు ప్రతిదీ దేవుని స్తుతించాలి. అలాగా స్తుతి చేయుట యథార్థము చాలా ఉత్తమం. నెక్స్ట్ రెండవ వచనం చూసుకునైతే నా ప్రాణమ యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అంటే మనకు ఎన్నో మేలు జరుగుతుంటాయి. ఎస్టర్డే మా వైఫ్ చెప్పింది ఏమంటే దుబాయ్లో వస్తుంటే యాక్చువల్లీ మేము పాస్పోర్ట్ మర్చిపోయినాం, ఎక్కడ మర్చిపోయినాం, తర్వాత లాస్ట్కు దొరికింది. మేము గుర్తు చేసుకున్నాం కానీ దేవుణ్ణి ఆ మేలు మేము అసలు స్తుతించలేదు. ప్రతిదీ మనం ప్రతిదీ ముందు పెట్టుకొని ఏ చిన్నదైనా ఈ ఉదయం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం అని చెప్పాలి. దేవా నాకు ఈ ఆరోగ్య మిషన్ నీకు స్తోత్రం. ప్రతి విషయంలో దేవుని ఎలా స్తుతించాలి, ప్రాణంతో స్తుతించాలి. నా ప్రాణం నీ ప్రాణంతో చెప్పాలి, ప్రాణ నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగం సమస్తమా దేనిని మరో ప్రతి చెప్పుకోవాలంటే. అలాగా చెప్పుకుంటే దేవుని మనకు ఆశీర్వాదం, దేవునికి మనం సృష్టించినందుకు దేవునికి ఆనందం అన్నట్టు. మనం అలాగే మూడో చూసుకుంటే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, మన ప్రతి ఒక్క దోషము దేవుడు క్షమిస్తాడు అన్నట్టు. నీ సంకటములని కూర్చోవాడు, అంటే నీ సంకటములు అంటే మనకు ఏమైనా అనారోగ్యం వస్తే ప్రతి సంకటము దేవుడు కుదురుస్తాడు. ఈ రీసెంట్గా నాకు ఫ్లూ వచ్చింది, 2 డేస్లో యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికి దేవుని అంటే మినిమం 4-5 వీక్స్ పడుతుంది. అయ్యో దేవా నేను ఎలా 1 జనవరిని ఎలా అటెండ్ ఇవ్వాలి. సేమ్ నాకు వచ్చినప్పుడే ప్రదీప్ కూడా వచ్చింది. విత్ ఇన్ 2 డేస్గా నేను రికవర్ అయిపోయినా ప్రదీప్ కూడా రికవర్ అయిపోయినా నార్మల్ వచ్చేసి. అది దేవుని కృప. అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇక్కడికి వెళ్ళినా కూడా మన సంకటం ఎదురు కుదురుస్తాడు, దేవుడే కుదురుస్తాడు, దేవుని వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. ఓకే, మనం 4 చూసినట్టే సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించున్నాను. సమాధిలో నుంచి ప్రాణం విమోచించున్నా అంటే మన ప్రాణ ప్రయాణ స్థితి నుంచి ఎంతో మంది ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించున్నావు అంటే ప్రాణప్రాయస్థితిలో నుంచి ఎంతో మంది ప్రాణప్రాయస్థితి నుంచి రక్షిస్తారు. అయ్యో నా చిన్న యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడితే ప్రాణప్రాయస్థితి నుంచి నేను సమాధి నుంచి దేవుడిని విమోచించున్నాను. కర్ణకటాక్షంలో నీకు కీటంగా ఉంచుతున్నాడు దేవుని. కర్ణకటాక్షం మనకి ఎంత గొప్ప మాట అది, కర్ణకటాక్షం మన కీటం ఉంచుతున్నాడు దేవుడు. ఒక కీటం మనకు కర్ణకటాక్షం, ఆయన కర్ణ లేని మనం ఉండలేమన్నట్టు. అని పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కృతపరచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుతున్నావు. పక్షిరాజు యవనం వల్ల అంటే పక్షిరాజు అది ఒక ముసలి అయినప్పుడు ఏమవుతుందంటే దాని ఈకలన్నీ పీక్కొని వచ్చి ఎండకు లేబడుతుంది. ఎండకు లేబడేటప్పుడు దాని శరీరం నుంచి ఒక ఆయిల్ అనేది బయటకు వచ్చి మళ్ళీ దానికి కొత్త ఈకలు వచ్చి అది ఒక మళ్ళా యవనంగా ఉంటుంది అన్నట్టు. సో దేవుడు ఏముంటుండే అది పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కొత్తగా వచ్చినట్లు. అంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ప్రతి దినం కొత్తగా నేను నువ్వు కొత్తగా ఏర్పరచుకోవాలి. దేవా నా పాపను క్షమించు అని ప్రతి దినం నేను కొత్తగా చూసుకుంటే అది ఆశీర్వాదకరం. ఆయన యెహోవా నీతి క్రియలను జరిగించు బాధించు వారందరికీ న్యాయం తీర్చును. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధించే వారికి అందరికీ న్యాయం తీర్చును. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన కాక ఈ వాక్యం బట్టి ప్రదర్శించి ఒకరు సిస్టర్స్ నుంచి ఒకరు చిన్న ప్రేయర్ చేయాలన్నమాట.